హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను రాగా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాగా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వారణాసి కాశీలో మేము రెండో రోజు అనేది ఎలాగ స్పెండ్ చేసాం అనేది ఈ వీడియోలో ఉండబోతుందండి. నేను ఆల్రెడీ ఫస్ట్ డే ఎలా స్పెండ్ చేసామన్నది నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు, లేదంటే నేను ఐ కార్డులో పోస్ట్ చేస్తాను. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మీరు అది పార్ట్ వన్ కూడా చూసేయండి. ఫస్ట్ డే ఎలా గడిపాము అన్నది అంతా కూడా నేను అందులోనే పోస్ట్ చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో వారణాసి కాశీలో రెండో రోజు అన్నది ఎలా గడిపాము అన్నది ఈ వీడియోలో ఉండిపోతుందండి. మేము కాశీలోనే మేము వెహికల్ అనేది బుక్ చేసుకున్నాము. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అలహాబాద్ వెళ్తున్నామండి. అలహాబాద్ ప్రయాగర్, అక్కడ సంగమం ఉంది కదండి, సంగమం దగ్గరికి వెళ్తున్నాము. మేము వెహికల్ బుక్ చేసుకున్నాం కదా, వెహికల్కి 5000 తీసుకున్నారు, మార్నింగ్ 6 టు ఈవినింగ్ 6 వరకు అన్నమాట. మేము మార్నింగ్ 6:30 అలా బయలుదేరాము. బయలుదేరి మేము ప్రయాగర్ వచ్చేసాము. చూస్తారు కదా, ప్రయాగర్లో ఫస్ట్ మనము సంగమం తీసుకెళ్తాడండి, త్రివేణి సంగమం. ఈ త్రివేణి సంగమం ప్రత్యేకత ఏంటంటే గంగా, యమున, సరస్వతి ఈ మూడు నదులు కలిసే ప్లేస్ అండి. ఇక్కడ చాలా మంచిదండి, మనం కంపల్సరీగా ఇక్కడికి విజిట్ చేయాలి. ఎవరైనా కాశీ వచ్చిన వాళ్ళు, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే కంపల్సరీగా ఇక్కడ విజిట్ చేస్తారు. నేనైతే ఫస్ట్ టైమే వస్తున్నానండి, ఫస్ట్ టైం వస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ప్రయాగర్ వచ్చాము అలహాబాద్. చూస్తున్నారు కదా, ఇక్కడ సంగం దగ్గర కూడా ఎంత జనాలు ఉన్నారు, ఎంత రష్ ఉన్నది, చాలామంది టూరిస్టులు ఉన్నారు ఇక్కడ. చాలామంది చూస్తున్నారు కదా, చాలా రష్ అయితే ఉన్నదండి, చాలా జనాలు ఉన్నారు. మనం కాశీ వెళ్ళామంటే మనం కాశీ వరకు టెంపుల్, కాశీ రావడానికి టెంపుల్ వరకు అయితే మనకి ఎలాంటి ఖర్చు అయితే అవ్వదండి. మనం ఇంకా చుట్టుపక్కల తిరిగి ఇంకా ఏమైనా ప్లేసెస్ చూడాలి అనుకుంటే మాత్రం ఖర్చు అవుతుంది, చాలా తక్కువలో అయిపోతుందండి. మనం కాశీకి వెళ్ళి రావడం అంటే, కాశీకి వెళ్ళిన తర్వాత అక్కడ భోజనాలు అవన్నీ కూడా ఫ్రీగానే ఉంటాయి, మనం డబ్బులు పెట్టి కొనే పని ఏమీ లేదు. అస్సలు చాలా వరకు సత్రాలు కూడా ఫ్రీగానే ఉన్నాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను దాని మీద ఒక వీడియో చేసి చూపిస్తాను, ఎలా వెళ్ళాలి, ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, అవన్నీ కావాలంటే మీరు నేను నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. చాలా ఈజీగా వెళ్ళొచ్చేయచ్చు. మనకి హిందీయే రావాలని ఏమీ లేదండి. అక్కడ 60-70% తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. చూస్తున్నారు కదా, మేము సంగమంకి వచ్చేసాము. పోర్ట్ అది, చూస్తున్నారా సంగమం, అసలు అంతా కూడా బోట్లన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా కాస్ట్ అయితే చాలా ఎక్కువ అండి, మనం బయటికి వెళ్ళి చూడాలి అనుకుంటే మాత్రం చాలా ఎక్కువ కాస్ట్. మేము బోట్ తీసుకొని బోట్ ఎక్కామండి. పర్ హెడ్ 400 రూపీస్. మనకి త్రివేణి సంగమం ఎక్కడైతే మూడు నదులు కలిసి ఉంటాయో ఆ ప్లేస్ వరకు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ స్నానానికంటే మనకే మనం స్నానం కూడా చేయొచ్చు అక్కడ. ఇదైతే చాలా కాస్ట్ అయితే అనిపించిందండి, మరి ఇంకా తప్పదు, మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు మరి కాస్ట్ అయినా తప్పదు. చూస్తున్నారు కదా, మనం ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ లోపలికి అయితే వచ్చాము. లోపలికి వచ్చిన తర్వాత అక్కడ త్రివేణి సంగమం దగ్గరికి మనకి తీసుకెళ్తారు. అక్కడ చిన్న గట్టులాగా కడతారు, కట్టిన తర్వాత అందులో మనం స్నానం అనేది చేయడానికి వీలుగా కట్టారనమాట వాళ్ళు. బాగా కాస్ట్ అయితే అనిపించిందండి. చూస్తున్నారు కదా, అది గంగాదేవి బ్రిడ్జ్. అది మనం అటు సైడ్ నుంచి కాశీకి వెళ్తాము. కాశీది ఒక రూట్ ఉంది, అలహాబాద్ పైనుంచి వచ్చే వాటర్ ఒకటి. అంటే మనకి సరస్వతి అనేది కింద నుంచి వస్తుంది వాటరు, ఒక పక్కని యమున వాటరు, ఇంకో పక్కని గంగా వాటరు.
సరస్వతి వార్డ్ మాత్రం ఇక్కడ స్నానం అయితే చేయొచ్చు, కానీ మనకి లేడీస్కి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే లేదండి, అది మాత్రం జాగ్రత్త చూసుకోవాలి. చూస్తున్నారు కదా మొత్తం అంతా వాటర్ అయితే చాలా ఎక్కువ ఉన్నదండి, మొత్తం అంతా ఫుల్గా ఉన్నదంటే వాటర్ ఏదంటే మనకి మేము వెళ్ళేసరికి వర్షాలు అయి పడుతున్నాయి కదా, అందుకని ఎక్కువగా వాటర్ అయితే ఉన్నది. అది మా స్నానం అది అయిపోయిందండి, మేము స్నానం అంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా ఇక్కడ నుంచి వేరే టెంపుల్కి బయలుదేరాము. ఇక్కడ హనుమాన్ టెంపుల్, ఈ హనుమాన్ టెంపుల్ అయితే ఎంత బాగుందండి, మనం ఎక్కడ చూడము ఇలాంటి టెంపుల్ అయితే. ఇక్కడ హనుమాన్జీ ఏంటంటే మనకి పడుకొని మరీ దర్శనమిస్తారంటే, అంటే కిందనే పడుకొని ఉంటుంది, అక్కడే అందరూ పువ్వులు అవి వేస్తారు, స్వీట్స్ అవి ఇస్తారు. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది, మనం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం నేను చూడటం, మన సైడ్ ఎక్కడా లేదు. ఇలాగ పెద్ద ఆంజనేయ స్వామి ఉంటుంది, ఆంజనేయ స్వామి పడుకొని ఉన్న టెంపుల్ అన్నమాట ఇది, చాలా రష్ ఉన్నది ఈ టెంపుల్ కూడాను, కానీ చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా బాగుందండి. మేము ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి మేము ఆనంద భవన్కి వెళ్తున్నామండి. ఆనంద భవన్ అనేది మనకి నెహ్రూ గారు పుట్టి పెరిగిన ప్లేస్ అది, అలాగే ఇందిరాగాంధీ గారు కూడా పుట్టి పెరిగిన ప్లేస్ ఇది. ఇందులో నెహ్రూ గారిది ఒక హౌస్ ఉంటుంది, అలాగే ఇంకొకటి నెహ్రూ ఇందిరాగాంధీ గారిది ఇంకొక హౌస్ ఉంటుంది. ఇదంతా ప్లేస్ అయితే చాలా బాగుందండి, మొత్తం అంతా గ్రీనిష్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అసలు ఎక్కడ రెనోవేషన్ కూడా ఎక్కడ చేయలేదండి, అప్పటి హౌసే సేమ్ అలానే ఉన్నది. ఆ ఫ్యాన్స్ కానీ, ఆ వాల్ కానీ, ఆ కన్స్ట్రక్షన్ కానీ, ప్రతిదీ కూడా అలానే ఉంది. ఇది మనం అలహాబాద్ వస్తే మాత్రం, కాశీ వచ్చిన వాళ్ళు, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అలహాబాద్ రావాలి. అలహాబాద్ వస్తే ఇవన్నీ మనం చూడాలండి, మనం అస్సలు మిస్ అయిపోకూడదు. చూస్తున్నారు కదా ఇది నెహ్రూ గారు వాళ్ళ హౌస్, అప్పటివి ఇవన్నీ అప్పటి నుంచి అలాగే మెయింటైన్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఇదంతా కూడాను డైనింగ్ టేబుల్, అసలు వుడ్ రోజ్ వుడ్తో చేశారు, అసలు ఎంత బాగుందో, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అది కిచెన్, హాల్, బెడ్రూము ఇవంతా కూడా చాలా బాగున్నాయి. ఇదంతా కూడా నెహ్రూ గారి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అంటే స్టార్టింగ్ నుంచి మొత్తం అంతా కూడా రాసిపెట్టున్నది, వాళ్ళ వంశవృక్షం అండి, వంశవృక్షం అంతా కూడాను చాలా బాగుంది. చూస్తున్నారు కదా చిన్నప్పటిది నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, ఇవంతా కూడా ఈ చిన్నప్పుడు చూస్తున్నారా, చాలా చిన్నప్పుడు ఇవన్నీ ఫొటోస్ అన్ని చాలా బాగా అనిపించింది చూడగానే. మనం ఎవరైనా ఇక్కడికి వచ్చితే మాత్రం కంపల్సరీగా విజిట్ చేయండి, మనకి తెలుస్తుంది ఇందిరాగాంధీ గారి చిన్నప్పుడు ఫోటోలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇదంతా అతని రాజకీయంలో ఎలాగ పైకొచ్చారు, ఎవరికి పరిచయాలు ఉన్నాయి, ప్రధానమంత్రి అయినప్పటివి మనకి అవన్నీ కూడా బాగా కళ్ళకు కట్టినట్టు అంతా బాగా చూపించారు. చూస్తున్నారు కదా మొత్తం అన్ని ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ, మన రాజీవ్ గాంధీ తన మ్యారేజ్ది కానీ మొత్తం అంతా కూడా ఉంది. చూస్తున్నారు కదా మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ గారి హౌస్ అదినా, ఇదంతా కూడా ఒక రూమ్లో ఇలాగా ఎగ్జిబిట్ చేశారు, మొత్తం అన్ని ఫొటోస్ కూడాను చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తే బయట నుంచి ఇదంతా కూడా చూస్తున్నారా, బిల్డింగ్ అయితే ఎంత బాగుందో, అప్పటి నుంచి ఇప్పటికీ అలాగే ఉంది సేమ్ డిటో. ఇప్పుడు మనం ఇది నెహ్రూ గారి కొడుకు రాజీవ్ గాంధీ గారి హౌస్కి వచ్చాము, ఇది రాజీవ్ గాంధీ గారి హౌస్.
చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో ఇదంతా. రాజీవ్ గాంధీ గారి చిన్నప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ బుక్స్ ఇలాగే బెడ్ ఇలా డైనింగ్ టేబుల్ బీర్వాస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇదంతా వాళ్ళు అప్పట్లో ఉండే హౌస్ అన్నమాట. ఇదంతా కూడా డైనింగ్ టేబుల్ అసలు మొత్తం అంతా రోజ్ వుడ్ ఎంత బాగుందో అసలు చాలా బాగుంది. చూస్తున్నారా కిచెన్ కిచెన్ అప్పట్లోనే ఇలా ఉన్నాయంటే చూస్తున్నారా అసలు ఎంత బాగుందో కిచెన్ అది కూడాను. మేము వెళ్ళేటప్పటికే వర్షం పడుతుంది చూస్తున్నారా వర్షం అయితే ఎంత ఎంత ఎక్కువగా పడుతుందో. ఈ వర్షంలో ఇంకా చెట్లు కానీ ఆ బిల్డింగ్ కానీ ఇంకా ఎక్కువ అందంగా కనిపిస్తుంది. డైనింగ్ టేబుల్ సోఫా సెట్లు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. చాలా బాగా కనిపిస్తుంది. మనం ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ కూడా చూస్తూ ఉండాలి అప్పుడప్పుడు. మేము ఇక్కడంతా ఆనంద భవన్ అంతా చూసిన తర్వాత కొంచెం రెయిన్ అది పడడం తగ్గింది. సో మేము అక్కడి నుంచి మేము సీతమ్మ వారు తన తనుమని చాలించే ప్లేస్కి వెళ్తున్నాము. సీతమ్మ వారు మొత్తం అంతా తన పిల్లల్ని రాముల వారికి అప్పచెప్పిన తర్వాత తను భూమిలోకి వెళ్ళిపోయేటప్పుడు ఈ ప్లేస్ అది. సీతాదేవి చనిపోయేటప్పుడు భూమిలోకి వెళ్ళిపోతుంది కదా ఆ ప్లేస్ అన్నమాట. ఇది చాలా బాగుంది ఈ టెంపుల్ అది. ఇది ఇది టెంపుల్ కొత్తగా కడుతున్నారు. ఇదంతా కూడాను చూస్తున్నారు కదా ఇదంతా కొత్తగా టెంపుల్ కడుతున్నారు కాబట్టి మనకి ఫొటోస్ అవి తీసుకోవడానికి అలౌ చేశారు. చూస్తున్నారు కదా ఇదంతా కూడాను ఇదంతా కోనేరు. చుట్టూ కూడా మనకి కలవ పువ్వులు అవి లోటస్ ఇవన్నీ బాగా కనిపిస్తాయి. చూస్తున్నారు చుట్టూ కూడా వాటరే ఉన్నది. ఇంకా కొత్తగా ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా చాలా బాగుంది. చాలా బాగుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ టెంపుల్కి వచ్చేయాలి. అది టెంపుల్ ఎక్కడుందో చెప్పలేదు కదా. ఈ టెంపుల్ అన్నది మనకి ఇవన్నీ అలహాబాద్కి మనం కాశీకి వెళ్ళే రూట్ మధ్యలో ఉన్నదండి. అంటే మెయిన్ రూట్ కాదు ఒక సైడ్ నుంచి తీసుకెళ్ళాడు అతను. అంటే ఒక పల్లెటూరులోంచి వెహికల్ని తీసుకొని వెళ్ళాడు అతను. చాలా బాగా అనిపించింది. రాగానే మేము వద్దులే అని చెప్పేసి అన్నాము. ఎలాగో వర్షం పడుతుంది కదా వద్దులే వెళ్ళిపోదాము కాశీకి అని చెప్పేసి అంటే లేదండి ఇది చాలా బాగుంటుంది ప్లేస్ మీరు ఒక ఖచ్చితంగా చూడాలి అని చెప్పి అతనే పట్టించుకొచ్చాడు. చాలా బాగుంటుంది అలాగని చెప్పి 1 అవర్ 1½ అవర్ పైన మేము జర్నీ చేసాము అక్కడ నుంచి అలహాబాద్ నుంచి. చూడగానే అసలు ఎంత బాగా అనిపించిందో మనిషికి చాలా బాగా అనిపించింది. నిజంగా ఈ టెంపుల్కి రాకపోతే మాత్రం మేము నిజంగానే మిస్ అయ్యేవాళ్ళమే. పక్క నుంచి మెట్లు దిగాలండి. సీతా సమేత స్థాన్ అని ఉంది. మెట్లు దిగి మనకి కిందకి వెళ్ళాలి. పైన అంతా కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కిందకి వెళ్తే అక్కడ సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్ళిన ప్లేస్ అది. యాక్చువల్గా ప్లేస్ అది చూస్తున్నారు కదా అప్పటిది ఇలా ఫోటో తీసి పెట్టారు. చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ప్లేస్లోనే సీతమ్మ వారు తను భూమిలోకి వెళ్ళిన ప్లేస్ ఇది. చూస్తున్నారా టెంపుల్ అయితే ఇలా ఉందండి పైకి నుంచి.
అక్కడ నుంచి కొంచెం బయటకు వస్తే ఇదంతా కూడా అక్కడ డెకరేట్ చేశారు వాటర్ తోటి. ఇది కూడా చాలా బాగుందండి చూడడానికి. చూస్తున్నారు కదా, అక్కడ నుంచి కొంచెం కిందకు వస్తే మనం మా సేమ్ అదే లైన్లోని ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉన్నది. ఇక్కడ మహాభారతం సంబంధించిందంతా కూడా ఇక్కడ ఇక్కడ ఫోటోల్లో చూపించారు మనకి. చూస్తున్నారు కదా ఇదంతా కూడాను సీతమ్మ తల్లి పెరగడం, అదంతా పెళ్లి చేసుకోవడం, ఎలా వనవాసానికి వెళ్ళిపోయారు, దాని తర్వాత పడ్డ కష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ అంతా చూపించారు ఫోటోల రూపంలో. వనవాసానికి వెళ్ళడం, తన ఇద్దరు బిడ్డలకి జన్మనివ్వడం మొత్తం అంతా కూడా ఉంటుంది ఇక్కడ. సీతమ్మ తల్లి కష్టాలు ఇంకెవ్వరికి రాకూడదండి, అన్ని కష్టాలు పడ్డారు ఆవిడ. మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్నది. అలాగే మనం బయటకు వస్తే ఆంజనేయ స్వామి, అసలు ఎంత పెద్దదో ఆంజనేయ స్వామి ఉన్నది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో అట్మాస్ఫియర్ అంతా కూడాను. ఇటు చూసినా చెట్లే ఎంత గ్రీనిష్గా ఉందో. చూసారు కదా అలహాబాద్లో మనం చూడవలసిన ప్లేసెస్ అన్నీ నేను కవర్ చేశాను. చూసారు కదండి అలహాబాద్లో మ్యాక్సిమం ప్లేసెస్ అన్నీ మేము ఒక వన్ డేలోనే మేము కవర్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుస్తాను. టేక్ కేర్, బై బై.